విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని పక్షాల మద్దతు. శనివారం తలపెట్టిన బంద్ ను విజయవంతం చేయాలి. మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టిన జేఏసీ నాయకులు. మద్యం దుకాణాల వ్యాపారంలోకి మహిళలు. ఉమ్మడి జిల్లాలో కొనసాగిన లాటరీ విధానం కలెక్టర్ సమక్షంలో డ్రా. శాసనసభ్యునికి భగవంతుని ఆశీస్సులు ఉండాలి. గుండాపల్లి అబ్బాయ దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన బోధన్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపీపీ. యాసంగి సాగు కోసం సబ్సిడీపై శనగ విత్తనాలు. పక్కతోవ పట్టకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయ సిబ్బందికి సూచించిన నాయకులు. నష్టాల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే యోచనను మానుకోవాలి. కార్మికులకు మద్దతు తెలిపిన టీడబ్ల్యూజేఎం. అండగా నిలిచిన ఉపాధ్యాయ సంఘాలు. అక్టోబర్ 5న మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ముగింపు దొరకడం లేదు. దీనితో కార్మికుల సమస్యల సాధన కోసం అన్ని పక్షాల మద్దతుతో నిరసన ధర్నా చేపట్టిన సర్కార్లో చలనం కరువైంది. దీంతో ఈ నెల 19న తలపెట్టిన బంద్కు అన్ని పక్షాల మద్దతు కల్పించాలని కోరారు. అత్యవసర సేవలైన వైద్యాన్ని మినహాయిస్తూ అందరూ భాగస్వాములై బంద్ను విజయవంతం చేయాలన్నారు. న్యాయపరమైన సమస్యల సాధనం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరింది. కార్మికులకు అన్ని రాజకీయ పార్టీలతో పాటు ట్రేడ్ యూనియన్లు, విద్యార్థి సంఘాలు, ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. రోజుకో రీతిలో నిరసన జరుపుతున్నారు. చివరి అస్త్రంగా ఆర్టీసీ జేఏసీ శనివారం బంద్కు పిలుపునిచ్చింది. బంద్ను విజయవంతం చేస్తే దాని ప్రభావం ప్రభుత్వంపై పడుతుందని భావించిన వారు కాస్త. జిల్లాలోని వర్తక వాణిజ్య వర్గాలతో పాటు రైస్ మిల్లర్స్ అసోసియేషన్, తెలంగాణ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ ఉద్యోగ సంఘంతో పాటు అందరి సహకారాన్ని కోరారు. అందులో భాగంగా జిల్లాలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాలలో ర్యాలీగా వెళ్లి రేపటి బంద్కు సహకారం అందించాలని కోరారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. కార్మికుల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం మొండి వైఖరిని అవలంబిస్తూ ఆర్టీసీ కార్మికులను తొలగించినట్టు ప్రకటించడం ఇందుకు నిదర్శనమన్నారు. బంద్కు అన్ని వర్గాల వారు సంపూర్ణ మద్దతు తెలపాలని కోరారు. 26 ప్రధాన డిమాండ్లతో సర్కార్ ముందుకు వెళ్లగా వాటిని పరిష్కారం కోసం కనీసం పూర్తి స్థాయిలో చర్చలు జరపకుండా సమ్మెకు వెళ్లే విధంగా నడుచుకుందని ఆర్టీసీ జేఏసీ నాయకుడు శ్రీనివాస్ తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల మిగతా సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. బంద్లో అత్యవసర సేవలను మినహాయించి అందరూ భాగస్వాములు కావాలని కోరారు. దీనితోనైనా సర్కారుకు కనువిప్పు కలిగి సర్కార్ దిగి వస్తుందని ఆశించారు. మరోపక్క అన్ని పక్షాల వారు కలిసి నగరంలో పెద్ద ఎత్తున మోటార్ సైకిల్ ర్యాలీ జరిపారు. ఇచ్చిన పిలుపు మేరకు, అఖిల పక్ష చేసి ఇచ్చిన పిలుపు మేరకు మరి నిజామాబాద్ పట్టణంలో కూటిపో నుంచి పట్టుకుంటే నిజామాబాద్ పట్టణం అంతా కూడా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించాం. మరి రేపటికి బంద్కు సహకరించాలని చెప్పి, ఈ యొక్క ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని చెప్పి మా యొక్క ప్రధానమైన డిమాండ్ తోటి 26 డిమాండ్లతోటి మరి మేము యాజమాన్యానికి సమయం నోటీస్ ఇస్తే ఇప్పటికి కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ మరి కనీసం పిలవకుండా చర్చలకు ఆహ్వానించకుండా మరి జాప్యం చేయడం జరుగుతున్నది. మరి దాన్ని నిరసిస్తూ మా రాష్ట్ర జేఏసీ మరి రేపు 19 బంద్ పిలుపుని ఇచ్చింది. 4 కోట్ల ప్రజలు, ఇవాళ వ్యాపారస్తులు, మరి పెట్రోల్ బంకులు, సినిమా హాళ్ళు, చిరు వ్యాపారులు అందరిని కూడా రిక్వెస్ట్ చేసినాం. రైస్ మిల్ అసోసియేషన్ కూడా రిక్వెస్ట్ చేసినాం. ఎందుకంటే ఒక దావాఖాన్లు, మెడికల్లు తప్ప ఎమర్జెన్సీ కాబట్టి అవి తప్ప అందరు కూడా బంద్లో పాల్పంచుకోవాలని చెప్పి రేపు జరిగే ఆర్టీసీ బంద్కు అందరు కూడా సహకరించాలి, సంపూర్ణ మద్దతు తెలియజేసి రేపు జయప్రదం చేయాలని చెప్పి నిజామాబాద్ జిల్లా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ బస్సును కాపాడుకుందాం, ఈ బంద్ను సక్సెస్ చేద్దాం. ఇది ప్రైవేట్ చేసే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది కాబట్టి మరి మేము సమ్మె చేస్తూ ఉన్నాం.
పద్నాలుగు రోజుల నుంచి. కాబట్టి దయచేసి మా వేతనాల కోసం కాదు, మా జీతాల కోసం కాదు, ఇది ఇది పేద ప్రజల బస్సును ఇలా వాళ్ళ చేతుల్లో ఉండాలనే పోరాటం చేస్తూ ఉన్నాం. మరి ఇలా మాకు ఎన్జిఓస్లు కూడా రేపు మద్దతు నిన్న ఇచ్చిండ్రు, రేపు బంద్లో పాల్గొంటూ ఉన్నారు వాళ్ళు కూడా. మరి టీజీఓలు కానీ ఎన్జిఓస్ కానీ అన్ని ఉద్యోగ సంఘాలు అన్ని మరి ట్రేడ్ యూనియన్లు అన్ని సంఘాలు కూడా కుల సంఘాలు మత సంఘాలు అందరు కూడా మాకు మా ఎంబడి ఉన్నారు. కాబట్టి రేపటి బంధు అందరు కూడా సహకరించి విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి. గ్రామ దేవతల విగ్రహాల ప్రతిష్టాపన కోసం కూనేపల్లి వాసులు ముందుకు వచ్చారు. వేద పండితుల సమక్షంలో విగ్రహ ప్రతిష్టాపన జరిపారు. విగ్రహాలకు పలు రకాల పూజలు జరిపారు. గ్రామస్తులంతా కలిసి ఈ పూజలలో పాల్గొన్నారు. రెంజల్ మండలం కూనేపల్లిలో హోమం యజ్ఞం, కలుష పూజ, నవగ్రహ పూజ నిర్వహించి నల్ల పెద్ద పూచమ్మ, ఐదు చేతుల పూచమ్మ విగ్రహ ప్రతిష్టాపన చేశారు. పురోహితుల వేద మంత్రోచ్చారణల మధ్య ఈ వేడుకలను జరిపారు. పురోహితులు మాట్లాడుతూ కూనేపల్లి గ్రామంలో ఐదు చేతుల పూచమ్మ, పెద్ద పూచమ్మ విగ్రహాలకు పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. మొదటగా గణపతి పూజ, కలుష పూజ, నవగ్రహ పూజ, అష్ట దిక్పాలకుల పూజ, శాంతి యజ్ఞం నిర్వహించడం జరిగిందని అన్నారు. ప్రతి సంవత్సరం విశ్వ బ్రాహ్మణుల ద్వారా విగ్రహాలను తయారు చేయించి పూజలు నిర్వహించేవారన్నారు. ఈ సంవత్సరం వాటి స్థానంలో శిలా విగ్రహాలను తయారు చేసి తీసుకొచ్చారు. శుక్రవారం విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగిందని తెలిపారు. పాడి పంటలు, పిల్లలు, గ్రామస్తులు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో యజ్ఞ హోమంలో గ్రామస్తులు పాల్గొనడం జరిగిందని తెలిపారు. గ్రామాన్ని ఎల్లప్పుడూ చల్లగా ఉంచాలని ప్రతి ఒక్కరూ గ్రామస్తులు పూజలో కూర్చోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయలింగం, గ్రామ కమిటీ సభ్యులు రామ్రెడ్డి, మాజీ ఎంపీటీసీ సాయిలు, కృష్ణారెడ్డి, దేవిదాస్, స్వామి గౌడ్ శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామం లోపల గ్రామస్తులు అందరూ కలిసి గ్రామం లోపల ఉన్నటువంటి గ్రామ దేవతలు పోచమ్మ తల్లి, ఐదు చేతల పోచమ్మ తల్లి యొక్క విగ్రహ కార్యక్రమం ప్రతిష్టాపన కార్యక్రమం జరుపుతున్నారు. ఆ ప్రతిష్టాపన కార్యక్రమం లోపల ముందుగా మహాకలశ స్థాపన, దాని తర్వాత అష్టదోష దిక్పాలక దేవతా పూజ, దాని తర్వాత నవగ్రహ దేవతా పూజ, తర్వాత షోడశ దశ పూజ ఉంటుంది. దాని తర్వాత విగ్రహాలను మొదట జల నివాసం చేయడం, దాని తర్వాత ధాన్య నివాసం చేయడం, దాని తర్వాత ఫల నివాసం చేయడం జరిగింది. దాని తర్వాత హోమ కార్యక్రమం జరుగుతుంది. హోమ కార్యక్రమం తర్వాత విగ్రహాలను ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. విగ్రహాలు ప్రతిష్టాపన చేసిన తర్వాత పూర్ణావతి చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇదందరూ కూడా గ్రామస్తులు సంతోషం కలిసి చేసుకున్నటువంటి కార్యక్రమం. ఈ విగ్రహాలు ప్రతిష్టాపన చేసి పూజ చేయడం వల్ల ఊరిలో ఉన్నటువంటి వాళ్ళ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి, ఎటువంటి ఎటువంటి రోగాలు అటువంటి రాకుండా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని చెప్పేసి గ్రామ దేవతల యొక్క పూజ. పాఠశాలలకు సెలవులు పొడగించకుండా ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు వినూత్న ప్రదర్శన చేపట్టారు. పాఠశాలలకు సెలవులు పొడగింపు వల్ల విద్యను కోల్పోతున్నామని విద్యార్థులు వాపోయారు. కార్మికుల సమస్యలతో పాఠశాలలకు ముడిపెట్టవద్దని నినదించారు. నిజామాబాద్ కలెక్టర్ వద్ద పీడిఎస్యు ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన ప్రదర్శన జరిపారు. సెలవులు వద్దు, స్కూల్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీ సమ్మెను సాకుగా చూపుతూ పాఠశాలల సెలవులు పొడగింపు జరపడం వలన విద్యా సంవత్సరాన్ని కోల్పోతామని చిన్నారులు పేర్కొన్నారు. కేసీఆర్ తాత, ఒక్కసారి ఆలోచించండి, ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి పాఠశాలలు తెరిపించి విద్యా బోధన జరిగే విధంగా చూడాలని చిన్నారులు కోరారు. కలెక్టర్ కార్యాలయం వద్ద చిన్నారులు చేసిన నిరసన కాస్త అందరినీ ఆలోచింపచేసింది. వెంటనే స్కూల్స్ తెరిచే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు. కేసీఆర్ తాత, మాకు హాలిడేస్ వద్దు, మాకు ముద్దు.
మాకు చదువులు కావాలి, ఆర్టీసీ సమస్యలను పరిష్కరించండి, స్నేహదింపు మా స్కూల్స్ ని తెరిపించండి. ఆర్టీసీ సమ్మె వల్ల స్కూల్ కి సెలవులు బాగా వస్తున్నాయి. ఆర్టీసీ సమస్యను తొలగించి మా స్కూళ్ళను తెరిపించవలసిందిగా కోరుతున్నాం. కేసీఆర్ గారు మీ స్వార్థం కోసం మా స్కూల్ మా సెలవులను పొడిగిస్తున్నారు, కాబట్టి మీ స్వార్థం కోసం మమ్మల్ని బాధ పెట్టకూడదు, కావున మాకు స్కూళ్ళను తెరిపించవలసిందిగా కోరుతున్నాం. రెండేళ్ల క్రింద నిర్వహించిన మద్యం పాలసీ గడువు ముగిసింది. అక్టోబర్ మాసం మొదటి నుండి నూతన మద్యం పాలసీ అమలు కావలసి ఉండగా అసెంబ్లీ సమావేశాలు ఇతర కారణాల చేత నూతన మద్యం పాలసీ అమల్లోకి రాలేదు. పాత వారికే ఓ నెల గడువు పొడగిస్తూ వ్యాపారం జరిపించారు. నవంబర్ నుండి కొత్త మద్యం పాలసీ అందుబాటులోకి తెచ్చేందుకు గాను అన్ని రకాల చర్యలను తీసుకుంది. టెండర్ ప్రక్రియ ముగియడంతో లాటరీ పద్ధతిలో కొత్త వ్యాపారుల ఎంపిక ప్రక్రియ జరిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలో 91 దుకాణాలకు గాను 8 దుకాణాలు మినహాయించి మిగతా దుకాణాలకు 1072 దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారం సాయంత్రానికి ఈ ప్రక్రియను ముగించారు. ప్రస్తుత సంవత్సరం 4 దుకాణాలను తగ్గించి 91 దుకాణాలకు టెండర్లను ఆహ్వానించారు. దరఖాస్తు రుసుము 2 లక్షలకు పెంచారు. చివరి రోజున 690 దరఖాస్తులు వచ్చాయి. మద్యాన్ని వ్యతిరేకించే మహిళలు మద్యం వ్యాపారం చేయడానికి ముందుకు రావడం విశేషం. 87 మంది మహిళలు మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు. గతంతో పోలిస్తే మహిళా మణులు ఈ వ్యాపారం వైపు అధికంగా ఆసక్తి కనబరిచినట్లు తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు కలెక్టర్ రామ్మోహన్ రావు ఎక్సైజ్ అధికారుల సమక్షంలో లాటరీ పద్ధతి కొనసాగింది. లాటరీలో ఎంపికైన వారు స్లాబ్ల పద్ధతిలో 4 విడతలలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడత పన్నును లాటరీలో పేరు ప్రకటించగానే రుసుము చెల్లించి ధృవీకరణ పత్రాన్ని పొందారు. ఆర్థిక మద్య ప్రభావంతో కొట్టుమిట్టాడుతున్న సర్కారుకు మద్యం టెండర్ల ద్వారా మంచి ఆదాయం వచ్చి చేరింది. ఇదిలా ఉండగా కామారెడ్డి జిల్లాలో కలెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో లాటరీ విధానం ద్వారా దుకాణాలను కేటాయించారు. 2 లక్షల దరఖాస్తు సొమ్ము అనేది తిరిగి ఇచ్చేది కాదు. పోటీ అధికంగా ఉన్న చోట లాటరీలో పేరు వచ్చిన వారికి మాత్రమే 2 లక్షలు కలిసి వస్తాయి. మిగతా వారి సొమ్ము ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది. లాటరీ ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతున్న సమయంలో అందరూ ఆసక్తిగా వారికి నచ్చిన ఇష్టదేవతలను కొలుస్తూ పూజలు చేసిన వారు కనిపించారు. కొందరు నిరాశగా వెన్నుతిరగకుండా అక్కడే ఉండి లాటరీతో పాటు దుకాణం దక్కిన వారికి ఆఫర్ ప్రకటించడం లేదా వాటా ఇవ్వడమని అడగడం కనిపించింది. ఒకటి గంగా కిరణ్, 5 కిషన్ రెడ్డి, 6 శ్రీనివాసరావు, 7 వనజ, 8 బాగారెడ్డి, 9 రాజేందర్ రెడ్డి, 12 పేట, 13 విజయవర్ధన్, 14 లిమ్మాద్రి, 15 ప్రభాకర్, 16 మాధురి, 29 అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని విద్యార్థులకు ఓపెన్ హౌస్ నిర్వహించారు. విద్యార్థులకు పోలీసుల విధులు, బాధ్యతలు, వృత్తిలో భాగంగా ఉపయోగించే ఆయుధాల వాడకం గురించి తెలియజేశారు. కేసుల రిజిస్టర్, నేరాల ఛేదన గురించి వివరించారు. రెంజల్ మండల పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ లో భాగంగా నీలా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఆయుధాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్ఐ శంకర్ పోలీస్ సిబ్బంది కలిసి విద్యార్థులకు పోలీస్ స్టేషన్, అందులో ఉండే సిబ్బంది, వారు నిర్వహించే బాధ్యతల గురించి తెలియజేశారు.
ఓపెన్ హౌస్ లో భాగంగా పోలీస్ స్టేషన్ లో విద్యార్థులకు ఆయుధాల ఉపయోగం గురించి తెలియజేశారు. ఒక్కొక్క ఆయుధాన్ని ఒక్కో రకంగా ఉపయోగించుకోవాల్సి వస్తుందని తెలిపారు. 9mm లాంటి పిస్తోళ్లను కూడా సూచించడం జరిగిందని ఎస్ఐ శంకర్ తెలిపారు. పోలీస్ సిబ్బంది ఉపయోగించే ఆయుధాలు వాటిలో గుళ్లను పెట్టి ఎలా ఉపయోగించుకోవాలో సూచించారు. AK-47 లేజర్ లాంటి ఆయుధాలు జిల్లా కేంద్రంలో ఉంటాయన్నారు. స్టేషన్ లో ఉండే సిబ్బంది విధుల్లో ఎలా ఉంటారో వాటిని కూడా వివరించడం జరిగిందని తెలిపారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు ఓపెన్ హౌస్ పోలీస్ స్టేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ఐ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కట్టా శ్రీనివాస్, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ యొక్క పనితీరు, పోలీస్ స్టేషన్ ఉపయోగించినటువంటి వెపన్స్, వాటి గురించి పోలీస్ హౌస్ ప్రోగ్రాంలో చూపించడం జరిగింది. ఏ వెపన్స్ ఉన్నాయి, వాటి యొక్క షార్ట్ వెపన్స్ ఏంటి, వాటి యొక్క పనితీరు ఎట్లా, ఏ విధంగా ఉపయోగిస్తారు, ఎప్పుడు ఉపయోగిస్తారు, అందులో ఉపయోగించినటువంటి కూటాలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా పోలీస్ స్టేషన్లో రకరకాల బ్రాంచెస్, స్టేషన్ రైట్ విధులు కానీ, అదేవిధంగా టెక్ టీమ్ కానీ, సెక్షన్ జమీందారు విధులు కానీ, లాకప్ కానీ, మెల్లో ఫామ్ కానీ, అదే సీడీ ఫైళ్ళు, అదేవిధంగా పైన ఉన్నటువంటి ఆర్మ్ స్పెషల్ పార్టీ ఉంది కదా, వారి యొక్క పనితీరు, ఈ పరిసరాలు మొత్తం ఈరోజు స్కూల్ పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ పోలీస్ హౌస్లో వీళ్ళని పిలవడం జరిగింది. ఇది రేంజ్ ఆఫీసర్స్, సుపీరియర్ ఆఫీసర్స్ ఆదేశాల మేరకు ఈరోజు పోలీస్ శాఖ తరఫున, రెంజల్ పోలీస్ స్టేషన్ శాఖ తరఫున మేము ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన వాగ్మారి అర్చన సూర్యకాంత్ మండలంలోని కున్నాపల్లి దర్గా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంతో విశిష్టత కలిగిన దర్గా వద్ద పూజలు జరిపితే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. దర్గా వద్ద చాదర్ కప్పి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎడపల్లి మండల పరిధిలోని కున్నాపల్లి దర్గా వద్ద బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ వాగ్మారి అర్చన సూర్యకాంత్, ఎంపీపీ కొండంగల శ్రీనివాస్ కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పూజల అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన వాంగ్మారి అర్చన సూర్యకాంత్ ను ఎంపీపీతో సహా స్థానిక నాయకులు పూలమాలలు వేసి షాల్వాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఎంపీపీ కె శ్రీనివాస్ మాట్లాడుతూ, మండలానికి చెందిన వాగ్మారి అర్చన సూర్యకాంత్ కు మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నిక చేసినందుకు నియోజకవర్గ ఎమ్మెల్యే షకీల్ అమీర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని పవిత్ర అభయ దర్గా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సావిత్రి రవీందర్ గౌడ్, ఎంపీటీసీ వెంకయ్య గారి రామ్రెడ్డి, ఉప సర్పంచ్ నిమ్మపల్లి మహేష్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కొండ సాయిలు, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కున్నాపల్లి గ్రామంలో అబ్బాయ దర్గా వద్ద మా సర్పంచ్ రవీందర్ గౌడ్ గారు, మళ్ళీ ఎంపీటీసీ రామ్రెడ్డి అన్న గారు, గ్రామస్తులు ఉప సర్పంచ్ మహేష్ గౌడ్, గ్రామస్తులు సాయన గారు, మా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మార్కెట్ కమిటీగా అర్చన వాగ్మారి అర్చన గారికి పిలిపించి ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. మా ఎమ్మెల్యే గారికి, ఈ మా మండలంలో మా మిత్రుడైనటువంటి సూర్యకాంత్ గారికి ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం వలన మేము మా ఎమ్మెల్యే గారు ఆరోగ్యాలతో కలకాలం ఉండాలని, మా మండలాని పైన ప్రత్యేక శ్రద్ధ ఉంది, ఆయనకు ఏవైతే ఉన్నాయో పదవులు, రాజకీయ పదవులు కానీ అధికారిక పదవులు కానీ మా మండలానికి అధికంగా చూపిస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రూరణ పథకంలో 30 కోట్ల రూపాయలతోటి మా మండలాన్ని అధిక నిధులతోటి డెవలప్ చేస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మా మండలం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి మా మండలాన్ని, అలాగే మా కున్నాపల్లి గ్రామాన్ని ప్రత్యేక నిధులతో. మద్యం దుకాణాల లాటరీ విధానం ప్రశాంతంగా కొనసాగింది. కామారెడ్డి జిల్లా పరిధిలోని ఉన్న దుకాణాలకు వచ్చిన దరఖాస్తులను శుక్రవారం లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. నవంబర్ మాసం నుండి కొత్త దుకాణాలు తెరవనున్నారు. కామారెడ్డి జిల్లాలోని 40 మద్యం దుకాణాలకు గాను 475 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో దరఖాస్తు చేసుకున్న వారిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసే ప్రక్రియను జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని రేణుకా కళ్యాణ మండపంలో మద్యం దుకాణాలకు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ లాటరీ పద్ధతి కొనసాగించారు. దుకాణాలను దక్కించుకోవడానికి పెద్ద సంఖ్యలో పోటీ పడ్డారు. దుకాణాలను దక్కించుకోవడానికి ఆసక్తి కలిగిన వారి నుండి టెండర్లను ఆహ్వానించారు. టెండర్ దాఖలు చేసిన వాటిని లాటరీ ద్వారా దుకాణదారులను ఎంపిక చేసిన కలెక్టర్ సత్యనారాయణ ప్రారంభించారు.
కామారెడ్డి జిల్లాలోని 40 మద్యం దుకాణాలకి 475 దరఖాస్తులు రాగా అందులో 425 మంది పురుషులు, 50 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. ఎవరికన్నా వచ్చినాక వాళ్ళు కట్టకపోతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కామారెడ్డి జిల్లాలో 40 షాప్స్ గాను మనం తీసుకున్న అప్లికేషన్స్ 475. సో అన్ని 40 షాప్స్ కూడా ఇప్పుడు లాటరీ ద్వారా ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి ఏమంటే ఈరోజు ఆ డిపాజిట్ ఏదైతే వాళ్ళు కట్టాలి, కట్టకపోతే 5 ల్యాక్స్ కంప్లీట్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఈ ప్రాసెస్లో ఫస్ట్ నుంచి కూడా బాగా పనిచేసిన మా ప్రొవిజన్ ఎక్సైజ్ సిబ్బందికి, ముఖ్యంగా ఏఎస్ శ్రీనివాస్ గారికి, అలాగే ఇందులో పార్టిసిపేట్ చేసిన మన కామారెడ్డి జిల్లాలో ఒక ప్రభుత్వాలకు మొత్తం కూడా 475 కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పడానికి, ఎందుకంటే ప్రశాంతంగా అండ్ సిస్టమాటిక్గా పార్టిసిపేట్ చేసి అప్లై చేసిన వాళ్ళు కూడా 50% మహిళలు ఉంటాం దీంట్లో గర్వకారణం. అండ్ దాంతోపాటు ఈ ఏదైతే మనం ఇప్పుడు ప్రాసెస్ చేసామో వాటన్నిటి కూడా సహకరించిన మీడియా. రబీ సీజన్లో పండించే 6 తడి పంటల కోసం రైతులకు సబ్సిడీపై శనగ విత్తనాలను అందిస్తున్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కోటగిరి మండలంలోని పొత్తంగల్ సహకార సంఘం అధ్యక్షులు విజయ్ పాటిల్ ఆధ్వర్యంలో రైతులకు శనగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ యాసంగి సాగును దృష్టిలో పెట్టుకుని సర్కార్ సబ్సిడీపై శనగ విత్తనాలు అందిస్తోందని తెలిపారు. 6 తడి పంటల సాగు చేసే రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సబ్సిడీపై విత్తనాలు పొందుతున్న రైతులు వీటిని పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. విత్తనాలు పక్కదోవ పట్టి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలన్నారు. దయచేసి రైతులకు ఒకటే మనం చేస్తున్నాం, ఇందాక మన పెద్దలు చెప్పినట్టు, మన వ్యవసాయ శాఖ అధికారి కూడా చెప్పినట్టు, ఏదైతే రైతులు తీసుకొని మీరు సక్రమంగా యూజ్ చేసుకొని దాన్ని వినియోగించుకొని పక్క, ఎందుకంటే మహారాష్ట్రం మనకు పక్కనే రాష్ట్రం ఉంది కాబట్టి, పక్కన శివార్లు ఉన్నాయి కాబట్టి, దయచేసి మన తెలంగాణ సొమ్మిది గౌరవనీయులు కేసీఆర్ గారు కానీ మన స్పీకర్ గారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఎప్పుడు రైతుల గురించి ఆలోచించే వ్యక్తులు కాబట్టి, మన సొమ్ముని పక్క రాష్ట్రాలకు పోనీయకుండా, పక్క రాష్ట్రాలకు అమ్మకుండా, ఎందుకంటే బంధువులు ఉంటారు, ఎందుకంటే సంబంధాలు మనకు మహారాష్ట్రకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి, బంధువులు ఉండి మీ పేరు మీద తీసుకొని బంధువులకు కూడా ఇవ్వకుండా మనం జాగ్రత్త పడితే మన సొమ్ము మన తెలంగాణ రైతులకు చెందుతుంది కాబట్టి, అందరూ కూడా అక్కడ అందరు కూడా తెలిసిన వాళ్ళే రైతులను ఎప్పటి నుంచో వ్యవసాయం చేస్తున్నారు. మన అధికారులు కూడా చెప్తున్నారు పోయినసారి కూడా ఇట్లా డైవర్ట్ అయినాయని చెప్పేసి, దయచేసి ఈసారి ఎక్కడ ఎటువంటి కూడా మాట రానియకుండా మనం కాపాడుకోవాలని చెప్పేసి మనం తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా చిన్న వయసులో వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళు కూడా 35 సంవత్సరాలు ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మనం కాపాడుకోవాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వరి కాంట కూడా మనం హెడ్ డెలివరీ సెంటర్లో మనం స్టార్ట్ చేయబోతున్నాం. సోయాది ఈ వరి ధాన్యం కూడా అది కూడా హార్వెస్టింగ్ అవుతుంది, అది కూడా మనం తొందరలోనే స్టార్ట్ చేసుకుందాం. ఏదైతే రైస్ మిల్ అలాట్మెంట్ కాలేదని చెప్పడం జరుగుతుంది, ఇందాకే మాట్లాడడం జరిగింది, అది కూడా త్వరలోనే ఈ రైస్ మిల్ అలాట్మెంట్ కానీ, అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ ఏదైతే గత అనుభవాలు మనకు ఉన్నాయి, ఎందుకంటే లారీలు రాక ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు కూడా కాంట్రాక్టర్లు ఏదైతే లారీల ట్రాన్స్పోర్టర్ ఉన్నారో వాళ్ళను పెంచినామని చెప్పేసి పైన అధికారులు చెప్పారు. గన్నీ బ్యాగ్స్ కొరత లేకుండా అది కూడా చూసుకోవాలని చెప్పేసి మన సొసైటీ చైర్మన్ మేము వేడుకుంటున్నాం. ఎప్పటికప్పుడు ఏఎంసీ చైర్మన్ కానీ, జెడ్పీటీసీ కానీ, స్థానిక ఎంపీపీ కానీ, అదేవిధంగా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు అందరూ ఉన్నారు, ఎవరైతే నాయక మండలి నాయకులు ఉన్నారో ఎప్పటికప్పుడు గ్రామాలు తిరుగుకుంటూ ఎక్కడ ఏం కొరత ఉన్నది అధికారుల దృష్టి తీసుకొద్దాం, అదేవిధంగా మన స్పీకర్ గారి దృష్టి తీసుకెళ్దాం. గన్నీ బ్యాగ్స్ కొడతా ఉన్నా, లారీల కొడతా ఉన్నా, హమాలీల కొడతా ఉన్నా, అన్ని కూడా ఎక్కడికప్పుడు ఎప్పటికప్పుడు ఈ దయచేసి నెల నష్టాల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో సర్కార్ ఉందని ఉపాధ్యాయ సంఘం నాయకుడు పేర్కొన్నారు. న్యాయపరమైన సమస్యల కోసం కార్మికులంతా కలిసి సమ్మె చేపడితే వాటి గురించి చర్చించకుండా ఉద్యోగాల నుండి తొలగిస్తున్నట్టు ప్రకటించడం హేయమైన నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు.
శనివారం తలపెట్టిన బంద్ ను విజయవంతం చేయాలన్నారు. బోధన్ ఆర్టీసీ కార్మికులు వారి సమ్మెను కొనసాగిస్తున్నారు. కార్మికులకు అన్ని వర్గాల వారి సహకారం లభిస్తోంది. 14 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు. నష్టాల పేరుతో ఆర్టీసీని నష్టాల బాటలోకి నెట్టి కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. శనివారం తలపెట్టిన సమ్మెకు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి బంద్ ను విజయవంతం చేయాలని అన్నారు. కార్మికులకు మద్దతుగా టీయుడబ్ల్యూజేఎఫ్ మరియు ఎంఆర్పిఎస్ మద్దతు తెలిపారు. బైక్ ర్యాలీ నిర్వహించి సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. బంద్ కు అన్ని వర్గాల మద్దతు లభిస్తోందని వారు వివరించారు. కాబట్టి ఈ సమంజసమైనటువంటి డిమాండ్ ఉంది. అట్లాగే ఉద్యోగ భద్రత ఉంది. మరి ఆర్టీసీ నష్టాలు పాలవుతున్నది అన్నటువంటిది ఏదైతే ప్రభుత్వం చెప్తుందో ఇదంతా తప్పు. ఆర్టీసీకి సంబంధించినటువంటి 150,000 కోట్ల రూపాయల ఆస్తులను కబ్జా చేయడానికి కొరకే ఇవాళ ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కొంత పత్రికలు వస్తున్నాయి. ఆంధ్రజ్యోతి లేదా సాక్షి ఇతర దినపత్రికల్లో కూడా రోజు కథనాలు వస్తూ ఉన్నాయి. ఎక్కడికెక్కడ ఆర్టీసీ స్థలాలను కబ్జా చేసుకుంటున్నారు. ఇది సరైనది కాదు. ఆర్టీసీ స్థలాలు ఆర్టీసీకి చెందాలే. ఆర్టీసీలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలి. అట్లాగే ఆర్టీసీలో మరి నష్టం ఎందుకు వస్తుంది అని అన్నప్పుడు ఇవాళ క్యాట్ కార్డ్స్ నవ్య కార్డు కానివ్వండి, క్యాట్ కార్డు కానివ్వండి, విద్యార్థులకు రావాల్సినటువంటి కన్సెషన్స్ కానివ్వండి, బస్ పాసెస్ కానివ్వండి, 1,000 కోట్ల రూపాయలు ఇవాళ ఆర్టీసీకి ప్రభుత్వం బాకీ ఉన్నది. ఆ బకాయిలు కనుక ప్రభుత్వం చెల్లించినట్లయితే ఆర్టీసీ నష్టాల్లో ఉండదు, లాభాల్లో ఉంటుంది. అయినా నష్టం చేసింది ఆర్టీసీ కార్మికులు కాదు, ఆర్టీసీ నష్టం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని పక్షాల మద్దతు. శనివారం తలపెట్టిన బంద్ ను విజయవంతం చేయాలి. మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టిన జేఏసీ నాయకులు. మద్యం దుకాణాల వ్యాపారంలోకి మహిళలు. ఉమ్మడి జిల్లాలో కొనసాగిన లాటరీ విధానం కలెక్టర్ సమక్షంలో డ్రా. శాసనసభ్యునికి భగవంతుని ఆశీస్సులు ఉండాలి. గున్నాపల్లి అబ్బాయి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపీపీ. యాసంగి సాగు కోసం సబ్సిడీపై శనగ విత్తనాలు. పక్కదోవ పట్టకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయ సిబ్బందికి సూచించిన నాయకులు. నష్టాల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే యోచనను మానుకోవాలి. కార్మికులకు మద్దతు తెలిపిన టీడబ్ల్యూజేఎఫ్. అండగా నిలిచిన ఉపాధ్యాయ సంఘాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.